నా పేరు దాసరి వెంకటేష్, సన్ ఆఫ్ శ్రీనివాస్. నేను గ్రామ వాలంటీర్స్కి అప్లై చేశాను. సారీ, క్షమించండి, వైఆర్సీపీ నాయకులకు మాత్రమే కేటాయించినటువంటి వాలంటీర్స్కి అప్లై చేశాను. నేను ఇంటర్వ్యూ వాలంటీర్స్కి అప్లై చేసిన కాడి నుంచి ఇంటర్వ్యూ ఫేస్ చేసిన వరకు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఎంతవరకు నేను చేసుకుని షేర్ కరెక్ట్ కాదో నాకు తెలీదు, కానీ తెలియజేయాలి నాలో ఉన్న మీతో చెప్పాలనుకుంటున్నాను. అంతే, అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత మన చుట్టూరు ఉన్న మీ గ్రామం గురించి ఎక్కువ క్వశ్చన్లు అడిగి ఇంటర్వ్యూలో అడుగుతున్నారంటే, నేను మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ పిహెచ్ఎన్ గారు కే సత్యవతి గారు ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం ఇలా ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నారంటే, సరే నాన్న చెప్తాను నేను ఎక్కించుకునేసి కొన్ని చెప్పారు. అలా నోట్ చేసుకున్నాను. నోట్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ డేట్ దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చాక మీ గ్రామ పంచాయతీలోకి వెళ్ళి మీ ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు వచ్చిందో తెలుసుకోండి అని అన్నారు. నేను పంచాయతీకి వెళ్ళి మన సెక్రటరీ, ఆయన పేరు చెప్పకూడదు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాగ వాలంటీర్కి అప్లై చేశాను సార్, అసలు మన గ్రామ పంచాయతీకి ఎన్ని పోస్టులు వచ్చాయి సార్, ఎంతమంది అప్లై చేశారు సార్ అని అడిగితే, అవన్నీ నీకు ఎందుకమ్మా, నీ ఇంటర్వ్యూ డేట్ నీ ఫోన్కి వస్తుంది వెళ్ళి చూసుకో అన్నారు. సరే సార్, ఒక సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ఒక పౌరుడు వచ్చి గ్రామ పంచాయతీలో ఉన్నతాధికారిని అడిగినప్పుడు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అతనికి ఉందని నేను గుర్తు చేయవలసి వస్తున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను సార్. పోనీ నాకు సమాచారం అందించలేదు, పక్కన పెండి. పక్కన ఉన్నటువంటి రాజకీయ నాయకుడికి ఒక పౌరుడికే నువ్వు ఆ సమాచారాన్ని తెలపలేనప్పుడు దాని ఆ వాలంటీర్ల ఎంపిక లిస్టుకి సంబంధించి ఆ లిస్టు ఎందుకు నువ్వు ఆయనకి ఇచ్చావు? ఇచ్చిన తర్వాత ఏమన్నావు సార్? ఇలాగా మన ఆ నాయకుడి గారు ఇన్ని పేర్లు పంపారు సార్, ఈ నాయకుడి గారు ఇన్ని పేర్లు పంపారు సార్, ఈ లిస్టు పట్టినెళ్ళి మీకు సంబంధించిన వాళ్ళు టిక్ పెట్టేవాడి సార్, నేను వాళ్ళందరినీ ఒక ఫైల్ కింద చేస్తాను అన్నారు. అది ఎంతవరకు కరెక్టో మీకే తెలియాలి. నేను ఇంటర్వ్యూ చేసిన మా ఫ్రెండ్స్ని అడుగుతున్నాను, ఒరే ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందిరా ఏంటంటే, ఒరే ఇంటర్వ్యూ అంటే ఏం లేదురా, వెళ్ళామా అక్కడ బయట జిరాక్స్ పేపర్లు ఇచ్చామా, వాళ్ళు 4-3 క్వశ్చన్లు అడుగుతారు, ఎంత నువ్వు ఎంత బాగా చెప్పినా నువ్వు సెలెక్ట్ కావరా, అక్కడ రాజకీయ నాయకులు మన గ్రామంలో సెలెక్ట్ చేస్తారు కదా, వాళ్ళే సెలెక్ట్ అవుతారు, ఇంకెవ్వరు సెలెక్ట్ అవ్వరు అన్నారు. ఆహా, అయితే మనకి ఇలా మెరిట్ ద్వారా అయితే రాదు, అయితే ఎవరికన్నా జాబ్ ఆశ ఉంటుంది కదండి, నాకు జాబ్ ఆశ అలాగ ఉంది. ఇంకా చదువుని పక్కన పెట్టాను, ప్రిపేర్ అయిందని పక్కన పెట్టి రాజకీయ నాయకులు వెనకాల పడటం మొదలెట్టాను. ఒక కార్యకర్తను తీసుకుని, అన్న నాకు ఇలాగా వాలంటీర్ జాబ్ కావాలన్నా, మన వార్డులో నేను అప్లై చేశాను అన్న అంటే, సరే తమ్ముడు రా అని ఆ రాజకీయ నాయకుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. నేను వేరే పార్టీ అని చెప్పను కానివ్వండి, నేను వేరే ఓటు హక్కును వినియోగించుకున్నాను. వేరే తమ్ముడు నువ్వు వాలంటీర్ పోస్ట్ అప్లై అడుగుతున్నావు, వచ్చి రికమెండేషన్ అంటున్నావు, నువ్వు వేరే పార్టీకి చేసావు, నీకెందుకు ఇవ్వాలి అని అడిగారు. అదేంటి సార్ ఎలాగంటున్నారంటే, ఓ సరే అయితే నువ్వు నీకు జాబ్ కావాలితే ఆ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి అడిగన్నారు. ఆ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే నా చేతిలో లేదు తమ్ముడు, ఆ రాజకీయ నాయకుడి చేతిలో ఉంది, అక్కడికి వెళ్ళి అడిగన్నాడు. అక్కడికి వెళ్ళి అడిగన్నారు. ఇదంతా కాదు కానీ మీ నాన్న తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి, తమ్ముడు నీకు జాబ్ పక్కాగా వస్తుంది, హెడ్ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళు, జాబ్ పక్కాగా వస్తుంది అన్నారు. సరే అయితే అనేసి, నాన్న ఇలాగా జాబు వాలంటీర్ జాబు మన దాంట్లో నేను ఒక్కనే పెట్టాను, మన జాబ్ ఇస్తారా, జాబ్ వచ్చేలా ఉంది, ఒకసారి వెళ్ళి అడిగామంటే మనకి ఎందుకు ఇస్తారా, మనం ఏం సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు వెళ్ళినా బాగోదు, అది ఎవరికి సోచితాలు ఇచ్చుకుంటారా అంటే, కాదనో మనకి వస్తుంది అంటున్నారు, నువ్వు వెళ్ళి అడిగితే ఇస్తారంట అంటే, వెళ్ళు అన్నాను. నా కోసం మా నాన్న వెళ్ళాడు. ఆ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే సేమ్ అలాగేనండి, నేను వెళ్ళాను కదా, ఆ రాజకీయ నాయకులు అలా తిప్పారండి, రౌండ్ గోబులు తిప్పినట్టు గిరగిరా తిప్పి రాస్తా ఉన్నారు. నా చేతిలో ఆ హెడ్ నాయకుడు అంటారు, నా చేతిలో లేదమ్మా, ఆల్రెడీ ఆ బాబు గారి చేతిలో ఉంది, ఆ బాబులు ఫైనల్ చేసిన ఇస్తే రేపు పొద్దున్న రాబోతుంది అన్నారు. వచ్చారు మరి ఆ ఇంటికి వచ్చి అవ్వదరం కనేసి వదిలేశారు. మీరు చేసిన తప్పు ఏంటంటే, ఇది రాజకీయ వివక్షత అని కూడా అనండి, ఎందుకంటే కుల వివక్షత. మా ఊళ్ళో అందరూ, నేను గౌడెస్ అండి, గౌడెస్ మా ఊళ్ళో అందరూ పార్టీ సపోర్ట్ చేశారు. ఈ రాజకీయ నాయకులు మీ కొంతమంది మంచి రాజకీయ నాయకులు కూడా ఉన్నారండి, తమ్ముడు మీ దాంట్లో నువ్వు ఒక్కడే కదా పెట్టో, నేను మాట్లాడతాను, సాయంత్రం మీటింగ్ ఉంది అంటే, సరే అన్న మాట్లాడన్నా అంటే, ఆ మీటింగ్లో పాప మా రాజకీయ నాయకులు మాట్లాడారంట, ఇలా వాళ్ళ తరపు నుంచి ఒకడే పెట్టారు కదా, మెరిట్ ఆధారంగానే ఇవ్వండి అంటే,
వాళ్ళు వేరే దానికి సపోర్ట్ చేశారు. ఫస్ట్ మన కార్యకర్తలు పిల్లలకి అయిన తర్వాత వాళ్ళకి ఇస్తాం, ఇప్పుడు వాళ్ళకి మనకు అయిన తర్వాత వాళ్ళకి ఇస్తాం అసలే అన్నారు. సర్లే అన్నా, ఈ వరకుని అతని ఆ కుర్రోడు పెట్టాడు సార్ మెరిట్, అతని దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా ఉంది, అతను ఫస్ట్ ప్రిఫరెన్స్ అతనికి ఇవ్వాలి అంటే, ఆడు గౌడీస్ కదా, గౌడీస్ నుంచి ఒక్క పోస్ట్ ఇవ్వడానికి కూడా వీల్లేదనేసి ఆ కమిటీ ఆ మీటింగ్లో తేల్చేశారండి రాజకీయ నాయకులు. ఏం చేసిన తప్పేంటండి, మా ఓటాకు మేము ఉపయోగించుకున్నాం, ఉపయోగించుకోవడం కూడా తప్పేనా, మేము చేసిన తప్పదా. ఈరోజు ఇంటర్వ్యూ ఫేస్ చేశానండి, ఇంటర్వ్యూ నే ఈ వీడియో నాకు జాబ్ ఇప్పుడు ఈ వీడియో చూసి నాకు జాబ్ ఇస్తారని భావించట్లేదండి. నా ఈ వీడియో చూసి కనీసం తర్వాత వచ్చి అన్నా తర్వాత ఏమన్నా ఉద్యోగాలు ఏమన్నా వస్తే, ఇలా కాకుండా కనీసం వచ్చిన 100 పోస్టుల్లో 90 పోస్టులు మీరు రాజకీయ పరంగా మీ పిల్లలకు ఉపయోగించుకున్న కతిమా 10 పోస్టులు కూడా మా లాంటి నిరుద్యోగ యువకులకి మెరిట్ ఆధారంగా ఇస్తారని మాత్రమే చిన్న ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను సార్. ఈరోజు ఇంటర్వ్యూ ఫేస్ చేశాను సార్, అందరు లోపలికి వెళ్ళి వెళ్తున్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళి లోపలికి వెళ్ళి క్వశ్చన్లు అడుగుతున్నారు, బయటకు వీళ్ళు ఫేస్ చేసి బయటకు వచ్చేస్తున్నారు. తమ్ముడు ఈ క్వశ్చన్ అడిగి నన్ను ఇలాగ అమ్మఒడి పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తున్నారు అని అడిగారు తమ్ముడు. నేను ఆగస్టు 15 ఏదో అన్నాను అంటే, అది కాదన్నా, అమ్మఒడి పథకాన్ని జనవరి 26, 2020 నుంచి అమలు చేస్తారన్నా, దీన్ని ఎప్పుడు ప్రకటించారంటే జూన్ 10వ తారీఖు ప్రకటించారన్నా అని చెప్పాను. అవునా తమ్ముడు అన్నాడు. ఇంతలో మా గ్రామానికి చెందిన కుర్రలు వచ్చారు. ఏరా తమ్ముడు నువ్వెందుకు వచ్చావురా, కామెడీగా ఉందా, నువ్వు అసలు నువ్వు ఎంత బాగా చదివి ప్రిపేర్ చేసినా సరే ఇక్కడ నీకు జాబ్ రాదురా, ఎందుకంటే మనకి కమిటీలో తేల్చేసాం కదేంటి నీ పేరు అన్నారు. అదేంటన్నా, కనీసం మీరు తేల్చేస్తారు తేల్చేశారు, ఒక కనీసం ఒక్క పోస్ట్ అన్నా ఆ కమిటీ వాళ్ళు టాలెంట్ బట్టి ఇది మైనార్టీ ఇది టాలెంట్ బట్టి ఇస్తారేమో అని వచ్చానన్నా అంటే, సరే తమ్ముడు ఫేస్ చేస్తే ఫేస్ చేయన్నాడు. ఇంటర్వ్యూకి వెళ్ళాను, ముందుగా ఇంటర్వ్యూలో ఉన్నటువంటి అధికారులకి నేను చాలా రుణపడి ఉంటాను, ఎందుకంటే వాళ్ళు గుర్తించారు, మా రాజకీయ నాయకులు గుర్తించకపోయినా వాళ్ళు గుర్తించారు. తమ్ముడు వాళ్ళు నా అంతా నా మంచి చెప్పారు, ముందుగా వాళ్ళకి నాకు వాళ్ళకి కృతజ్ఞతలు, అదొకటి చెప్పగలను. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సార్, రాజకీయ వివక్షత చూపించారు కానీ కుల వివక్షత చూపించడం మాత్రం చాలా దారుణం అండి. మేమేం చేసాం, మేము గౌడెస్, నేను గౌడెస్ గౌడెస్ అన్నందుక ఒక గౌడెస్లో ఒకటి పెట్టాడు, ఆడికి ఈ పోస్ట్ ఇవ్వడానికి మీరు అవ్వాలి సార్, మీరు ఇప్పుడు 28 29 మంది మా 78 మంది అప్లై చేస్తే 28 మందిని సెలెక్ట్ చేశారు కదా లిస్ట్లో, ఆ 28 మంది ప్లస్ నేను 1 9 29 మందిని మీరు మన మీటింగ్ పెట్టారు కదా, అలాగే మీటింగ్ పెట్టి మీ నలుగురు రాజకీయ నాయకులు ఇంటర్వ్యూ చేయండి సార్, ఇంటర్వ్యూ చేసి ఇందులో మీ ఎవరు బాగా చెప్తే వాళ్ళకే పోస్ట్ ఇవ్వండి, అప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంతేగాని వీడి పేరు వీడు నాకు చేసాడు ఆడి చేసాడు అనేసి మీరే క్యాడింగ్ చేసుకుని మీకే తీసేసుకుంటే మాలాంటి వాళ్ళు ఏం చేశారు, ఇంకా మాకు ఏదో ఉద్యోగ అవకాశం ఏదో ఉపాధి దొరుకుతుందని మేము భావించి ప్రిపేర్ అయ్యి ఆ ప్రాథమిక కార్యక్రమం ఇటు అటు ఇటు చూడు అన్నీ తెలుసుకుని విషయాలు తెలుసుకుని ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేసరికి ఇంటర్వ్యూలో అసలు ఇంటర్వ్యూ కాదు అది, ఇక్కడ రాజకీయ నాకు వెళ్తే ఏం తెలిస్తే అది జరుగుతుంది అంటున్నారు, అది చాలా వరకు రాంగ్ సార్. నేనే ఇచ్చేసి నాకు జాబ్ ఇస్తారని చేయట్లేదు, నేను మెయిన్ ఏంటంటే నీకు నాకు జాబ్ రానందుకు వస్తుంది రాదే పక్కన పెట్టాం, కానీ మీ నాన్న తీసుకెళ్తే జాబ్ వస్తుందా అని చెప్పి నన్ను నమ్మించి మా నాన్నే ఆ రాజకీయ నాయకుడు ఈ రాజకీయ నాయకుడు చుట్టూ తిప్పించి ఇక్కడికి మీ గౌడెస్కి అసలు పోస్ట్ అన్నది ఇవ్వకూడదని తెలిసారు చూడు, అది నాకు బాధగా ఉంది సార్. ఈ విషయాన్ని నేను ఎందుకు సార్, నాకు అక్కడ ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలిసింది మనకి ఎందుకు ఈ జాబ్ వేరేదాన్ని ట్రై చేసుకోవచ్చు అనమాట, కానీ నేను పడ్డ కష్టం 10 మందికి తెలిసి కనీసం వచ్చి దాంట్లో అన్న వేరే వాళ్ళకి న్యాయం జరుగుతుందని వీడియో చేశాను. దయచేసి ఈ ఇందులో నేను చేసిన తప్పు కరెక్ట్ నాకు తెలీదు, నేను ఏమన్నా తప్పు మాట్లాడంటే నన్ను క్షమించండి, కానీ మీరు ఒక 100 పోస్టులు ఇచ్చినప్పుడు 100 పోస్టులు 90 పోస్టులు మీ ఇష్టం, మీరు రాజకీయ పరంగా మీరు నగ్గేరు ఏదో చేశారు మీకు వచ్చినట్టు మీకు అవకాశం ఉంది, మీరు వీరికి ఇవ్వాలని అవకాశం ఉంది, కానీ 10 పోస్టులు మాత్రం అలాంటి నిరుద్యోగులకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా, అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.